బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సక్సెస్ తో ఫుల్ జోష్ మీదుంది బీజేపీ ప్రధాని సూచనతో వేగంగా అడుగులు వేస్తోంది అన్ని చకచకా జరిగిపోతున్నాయి ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ ను చేరికల కమిటీ కన్వీనర్ గా నియమించడం సంచలనంగా మారింది టిఆర్ఎస్ కు ఈట దింపడమే దీని టార్గెటా ఏం జరుగుతోంది వాస్తి ది స్టోరీ తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కలుపుతోంది ప్రత్యేక కమిటీలు మీటింగులతో బూత్ లెవెల్లో బీజేపీని బలోపేతం చేసే దిశగా తీసుకెళ్తున్నారు ఈ క్రమంలోనే చేరికల కమిటీ ఏర్పాటు చేశారు దీనికి కన్వీనర్ గా ఈటల రాజేందర్ ను నియమించారు దీని వెనుక పెద్ద వ్యూహమే ఉందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు ఒక్క టీఆర్ఎస్ఏ కాదు కాంగ్రెస్ నుంచి కూడా నేతల్ని బీజేపీలోకి లాగాలనేది ప్లాన్ గా కనిపిస్తోందని చెబుతున్నారు దుబ్బాక జీహెచ్ఎంసీ హుజరాబాద్ ఎన్నికల తర్వాత బీజేపీ బలం పుంజుకుంది అయితే చాలా నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో బలమైన నాయకులు లేరు దాన్ని దృష్టిలో పెట్టుకుని అధిష్టానం ఆదేశాలతో బండి సంజయ్ వ్యూహాలు రచిస్తున్నారు ఈటల నేతృత్వంలో క్షేత్రస్థాయిలో బలమైన నాయకులని బీజేపీలో చేర్చుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు మొత్తంగా ఓవైపు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఇంకోవైపు సంస్థాగతంగా బలపడే దిశగా ముందుకెళ్తోంది బీజేపీ మోడీ సూచనలతో బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది ఓవైపు ఈటల రాజేందర్ కొండా విశ్వేశ్వర రెడ్డి లాంటి వాళ్లకు ప్రాధాన్యతనివ్వడం ఇవ్వడం మరోవైపు కేంద్ర మంత్రులను క్లస్టర్ ఇన్ఛార్జీలుగా నియమించడం వ్యూహాన్ని స్పష్టం చేస్తోంది టీఆర్ఎస్ గుట్టుమట్లు అన్ని తెలిసిన ఈటలనే చేరికల కమిటీ ఇన్ఛార్జిగా నియమించడంతో ఇక టీఆర్ఎస్ కు చెమటలు పట్టించడం ఖాయమన్న ధీమా నేతల్లో వ్యక్తమవుతోంది ఈటల రాజేందర్ కు ప్రాధాన్యమివ్వడం ద్వారా బీజేపీ నాయకత్వం వేసిన టీఆర్ఎస్కు ఏ మేరకు గండి పెడుతుందో ముందు ముందు తెలుస్తోంది ఇది పక్కా పాలిటిక్స్ స్టోరీ చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్